6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నోట్ చేసుకోండి. జారత్వమునకు దూరముగా పారిపోడి. ఏమన్నాడు? జారత్వమునకు దూరంగా వెళ్ళిపోండి అన్నాడండి. దీన్ని ఇంగ్లీష్లో ఫర్నికేషన్, ఫ్లీ ఫర్నికేషన్ అనగా, దాని అర్థం ఏంటంటే వివాహేతర సంబంధాలు అని అర్థం. జారత్వం అనగా వివాహేతర సంబంధాలు అని అర్థం. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఫ్లీ ఫర్నికేషన్ అని అర్థం. దాన్నే వివాహేతర సంబంధాలు అన్నారు. దీన్ని ఇంకా క్లారిటీగా ఇస్తే, ఇతనికి వివాహం అవుతుంది, ఇతనికి భార్య ఉంటుంది, ఆమెకు వివాహం అవుతుంది, ఆమెకు భర్త ఉంటాడు. ఈ భర్త ఉన్నా సరే అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఇది తప్పు అని తెలుసు. ఇది తప్పు. నాకు వివాహం చేసి నా భర్తకు లోబడి ఉండాలి, నా భర్తకు మాత్రమే సమర్పించాలనేటువంటి ఆలోచనతో పరిశుద్ధ వివాహాన్ని జరిగించినప్పుడు ఆ భర్తను కాదనుకుని మరొక పురుషుని కోరుకోవడాన్ని ఫ్లీ ఫర్నికేషన్ అన్నారు. దాన్ని ఫ్లీ ఫర్నికేషన్ అన్నారు. దాన్ని వివాహేతర సంబంధం అన్నాడండి. ఇలా బైబిల్లో చెబుతున్నాడు, ఈ వివాహేతర సంబంధాలకు దూరముగా పారిపోండి అన్నాడండి. వివాహేతర సంబంధాలకు దూరముగా పారిపోండి. ఎంతమంది పారిపోతారు చెప్పండి? ఎంతమంది పారిపోతారు? మగవాళ్ళు ఎంతమంది పారిపోతారు చెప్పండి? తప్పు నాది కాదండి, ఆవిడే కోరుకుంటుందండి, ఆవిడే కావాలని కోరుకుంటుందండి. ఆవిడ కోరుకుంటున్నప్పుడు నేను వెళ్ళకపోతే నన్ను అనుమానించదండి. దౌర్భాగ్యుడ. నీ బుద్ధి ఏమైందిరా? నీ బుద్ధి ఏమైంది? ఎందుకు పారిపోమంటున్నాడు? ఈ వివాహేతర సంబంధాలకు ఎందుకు దేవుడు పారిపోమంటున్నాడు? ఎందుకు పారిపోమంటున్నాడు? అలా పారిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో ఈ వివాహేతర సంబంధాలకు నుండి దూరంగా పారిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? లేరో లేరు. వాయా వరస తెలియకుండా భయంకరంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియని విధమైన మాట ప్రియమైన వాళ్ళారా, చూద్దాం. బైబిల్ అద్భుతమైన మాట చెప్తుంది, జారత్వమునకు దూరముగా పారిపోటి. పారిపోండి, పారిపోండి, పారిపోండి అన్నట. అలా పారిపోయిన మనిషిని ఎవరన్నా చూపించగలరా? ఒక్కరినే, ఒక్కరిని చూపించగలరా లోకంలో? ఒక్కరినే. అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడానికి వచ్చినటువంటి స్త్రీని వద్దు, ఇది తప్పు అన్నవాళ్ళు చూపించారు. ఒకే ఒక్కడున్నాడు బైబిల్లో, ఒకే ఒక్కడు. అతడే ఆదర్శప్రియుడు. ఎవరో తెలుసా? యేసేపు. యేసేపు చూడండి ఒకసారి జీవిత చరిత్ర. అధికాండము 39వ అధ్యాయము. అధికాండము 39వ అధ్యాయము. ఏడవ వచనాన్ని చూద్దాం. 7వ వచనం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అతనితో శయనింపమని చెప్పాను. అయితే అతడు ఒప్పక. అతను ఏం చేయలేదు? ఒప్పుకోలేదు, ఒప్పుకోలేదు. అతడు ఒప్పక, ఒప్పక, ఒప్పక. నీతిమంతుడు గనుక, దేవవాక్యము తెలిసిన వాడు గనుక అతడు ఒప్పక అని ఉందండి. దేవుని వాక్యం తెలిసినా, తెలిసినా తప్పు నాది కాదని బుకాయిస్తున్న బుకాయిపు దొరలు ఉన్నారు చాలామంది. తెలుసా? అతడు ఒప్పక.
ఒప్పుకోలేదు. ఎందుకంటే యాకోబు పెంపకం అటువంటిదే. యాకోబు చిన్నతనములోనే యేసేపుకి నరనరాల్లో దేవుని యొక్క భక్తిని ఇమిడ్చాడు. నాయన ఎవరికి విరోధి అయినా పర్వాలేదు, లోకములో ఎవరు విరోధులైనా పర్వాలేదు నాన్న నీకు, కానీ ఒక ఆయనతో విరోధం తెచ్చుకోక, ఒక ఆయనతో విరోధం తెచ్చుకోక. ఎవరు విరోధులైనా పర్వాలేదు, కానీ ఒక ఆయన మాత్రం నీకు విరోధి కాకూడదురా నాన్న. ఎవరు నాయన? ఆయన ఆయనే దేవుడు. దేవుడితో విరోధం వద్దు, దేవుడితో విరోధం వద్దు. ఇప్పుడు చెబుతున్నాను చూడండి, వివాహేతర సంబంధాల వలన, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వలన, ఫ్లీ ఫర్మినేషన్ వలన ఎవరితో విరోధమో తెలుసా? ఎవరితో విరోధమో తెలుసా? చెబుతున్నాడు చూడండి, ఏసేపు అద్భుతమైన మాట అండి, అద్భుతమైన మాట చెబుతున్నాడు చూడండి. అక్కడ అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా, నా వర్షమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. అంత నమ్మకం, నేనంటే అంత నమ్మకం. ఎందుకో తెలుసా? ఈ నమ్మకం నాలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నమ్మాడు, నాలో ఉన్న దైవ ప్రీతిని బట్టి నమ్మాడు, నా వెనకాతనున్న నా దేవుని బట్టిన ఈ నమ్మకం. ఏమండి, ఎవరినైనా నమ్మొచ్చా ఈరోజు? ఎవరైనా ఎంత నమ్మకస్తులు ఉన్నారా? ఏసేపు అంత నమ్మకస్తులు ఉన్నారా? ఒక ఆడపిల్లని అన్నయ్య కథను బయట పంపిస్తే ఏమో ఏం చేస్తాడో తెలీదు, నమ్మకూడని వారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మిక గ్రంథం 7:5 చూడండి ఒకసారి ఏమని చెప్తుందో. మిక గ్రంథం 7:5 తీశారా? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఎన్ని అక్రమ సంబంధాలు స్నేహితుల వల్ల జరుగుతున్నాయి. నా స్నేహితుడే, నా ప్రాణ స్నేహితుడే, ఒక ఇంటికాడకు వెళ్ళి పరిస్థితులు చక్కదిద్దరా అనేసరికి ఇంటికి వెళతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కుటుంబకుల కంటే చనువుగా ఉంటాడు అనుకోకుండా, ఏ స్నేహితుడైతే గృహానికి పంపించాడో ఆ స్నేహితుడిని భార్యతో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. నమ్మిన తన స్నేహితుడు వమ్ము చేసినప్పుడు ఆ వ్యక్తి ఎంత బాధపడతాడండి. అందుకనే చెబుతున్నాడు, ఒరే నాన్న, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, నమ్మద్దు. ఏ మనిషిలో ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఎప్పుడు బయలుదేరతాయో తెలియదయ్యా, ఎవరు ఎటువంటి వారో తెలియదయ్యా, ఎవరిలో ఎటువంటి తప్పుడు ఆలోచనలు ప్రారంభమవుతాయో తెలియదయ్యా, తెలీదు. అలాంటి వారు ఎదుట చూసుకో, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, నమ్మొద్దు. ఈ లోకం మొత్తం మాయా తెలుసా? ఒక అబ్బాయిని నమ్మి పార్క్కి వెళ్తున్నావే, ఒక అబ్బాయిని నమ్మి సినిమాకి వెళ్తున్నావే, ఏంటి ఆ నమ్మకం? ఏంటి ఆ నమ్మకం? వాడే మోసం చేస్తే ఏం చేస్తావు? ప్రాణం పోయినా పర్వాలేదు, శీలం పోతే మళ్ళీ తెచ్చుకోగలవా చెప్పు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. అందరూ యేసేపు లాంటి వాళ్ళు కాదు సుమా. అందరూ యేసేపు లాంటి వాళ్ళు అనుకుంటున్నావా? కాదు. యేసేపు లాంటి విశ్వాసం లేదు వాళ్ళకే తెలుసా? అతను అన్న మాట ఈరోజు నిజంగా ఎవరు అనలేరండి, ఎవరు అనలేరు. అతడు దేవుణ్ణి నమ్మాడు, దేవుడు అతన్ని నమ్మాడు. అతడు అంటున్న మాట చూస్తే మర్చిపోతుందండి. కానీ స్నేహితుడు ఆ మాట అంటాం, తప్పు నాది కాదు, దాన్ని భార్యదే. నీ భార్య చనువుకపోతే నేను ముందుకెళ్ళి ఉండేవన్నా,
తప్పు నాది కాదు నీ భార్య తప్పుడు గొల్లు మని గోలాడతాడంట. పిల్లలను చూస్తాడో, చూసిన తర్వాత ఏం చేయాలో తెలియదు. భార్యను చంపుకోలేడు, పిల్లలను వదులుకోలేడు. తను చేసిన మోసపోయిన పరిస్థితిని బట్టి ఎంత వేదన అనుభవిస్తాడో తెలుసా? అది జరగకముందే బైబిల్ చెబుతుంది, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకుని ఉన్న దాని ఎదుట ద్వారం పెట్టునైనా జాగ్రత్త నాయనా, ఎవరిని నమ్మక అన్నాడు. కానీ ఏసేపు నమ్మకస్తుడు చెప్తున్నాడు. మళ్ళీ ఏసేపు దగ్గరికి వెళ్ళిపోతారండి. ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము తీశారా? 39:9. అయితే అతడు ఒప్పుక తన యజమానును తను కలిగిన దంది నా చేతికి అప్పగించును కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు. ఒకవేళ పాపం చేసిన ఏరా ఈ తప్పు చేసావని అడిగేవాడు కూడా లేడట. మీకు విషయం తెలుసా? ఒక రాజ్యం చెప్పిన పాపం చేయడానికి అవకాశము లేక పాపం చేయనివాడు గొప్పవాడా? పాపం చేయడానికి అవకాశం ఉండి పాపం చేయనివాడు గొప్పవాడా? ఎవరు గొప్పవాళ్ళు? ఎవరు గొప్పవాళ్ళు? డబ్బులు లేవు కాబట్టి అండి తాగలేదండి. డబ్బు ఉంటే తాగేస్తావా? డబ్బులు లేవు కాబట్టి తాగలేదు, తాగుబోతు కాలేదు. డబ్బు ఉంటే తాగేస్తావు. డబ్బులుండి తాగడానికి అవకాశం ఉండి తాగమని ప్రేరేపిస్తున్నా తాగనివాడు కదండి వాడు గొప్పవాడు. ఇక్కడ ఏసేపుకి అవకాశం ఉంది, కానీ ఏసేపు ఏం మాట్లాడుతున్నాడండి? నిజంగా ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ఏం మాట్లాడుతున్నాడు ఏసేపు? ఇంట్లో నాకంటే పైవాడు ఎవ్వడునూ లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా ఈ వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకుంటే ఏసేపే కాదు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా, చెప్తున్నాను భూమి మీద ఉన్న వాళ్ళందరి కోసం మాట్లాడుతున్నాను నేను, వివాహేతర సంబంధాలు ఏర్పరచుకుంటే ఎవరికి విరోధి వినువు? ఎవరికి విరోధి? ఏమంటున్నాడు ఏసేపు గారు? నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా, దేవునికి విరోధముగా పాపము మూట కట్టుకుందును. ఇప్పుడు చూడండి, అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్న వాళ్ళు, వివాహేతర సంబంధాలు ఏర్పరచుకున్న వాళ్ళు, వివాహేతర బంధాలను ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు? ఏది మూట కట్టుకుంటున్నారు చెప్పండి? ఏది మూట కట్టుకుంటున్నారు? పాపాన్ని చక్కగా మూట కట్టుకుంటున్నారు. మూట కూడా చాలా భద్రంగా కట్టుకుంటారు తెలుసా? ఏమంటే డబ్బు వచ్చారనుకోండి మూట ఎంత చక్కగా కడతాడు. అలాగే పాపాన్ని ఎంత చక్కగా మూట కట్టుకుంటున్నారండి. నీ వెనకాతల వచ్చే ఈ పాపము నిన్ను పాతాళానికి పంపించేస్తుంది తెలుసా? నిజం ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏసేపు మాట్లాడుతున్న మాట మీరు ఆలకించండి. ఏసేపు మాట్లాడుతున్న మాట వివాహేతర సంబంధాలు అనేవి దేవునికి విరోధము, దేవునికి ఇష్టము లేనిది. ఏంటో తెలుసా? దేవునికి ఇష్టము లేనిది, దేవుడు విరోధిగా చూసేది ఏంటో తెలుసా? వ్యభిచారం. వ్యభిచారం అంటే దేవునికి ఇష్టం ఉండదండి. అందుకని చెబుతున్నాడు, ఒరే బాబు జారత్వమునకు దూరముగా పారిపోండి, పారిపోండి, పారిపోండి.
జారత్వం ఒకవేళ కనబడుతుంది అనుకో, వివాహేతర సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఆ ప్రాంతం అనుకూలంగా ఉందనుకో, ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపో. ఎందుకంటే నీ ఆత్మను రక్షించుకుంటావు. అంత భయంకరమండి వివాహేతర సంబంధాల్లో, అంత ప్రామాణికమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ గ్రంథాన్ని పక్కన పెట్టి వాళ్ళకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు కనుక ఈరోజు సమాజంలో భయంకరమైన వికృత చర్యలు జరుగుతున్నాయి, భయంకరమైన పరిణామాలు జరుగుతున్నాయి. తెలుసా?